Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చెన్నాయుడు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, ఈఎస్ఐ స్కామ్ పై ఏసీబీ ఛార్జిషీట్ రెడీ. ఏపీలో చోటు చేసుకున్న ఈఎస్ఐ మందులు వైద్య పరికరాల కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. డైరెక్టర్లు ప్రైవేట్ సంస్థలతో కుమ్మక్కై ఈఎస్ఐలో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ ఈ మేరకు కీలక ఆధారాలు సంపాదించింది. వీటి ప్రకారం స్కామ్లో మరిన్ని వివరాలను ఏసీబీ బయటపెట్టింది. వీటిని ఆధారాలుగా చేసుకుని త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అభియోగాలు రుజువైతే అచ్చెన్నాయుడుకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చునని భావిస్తున్నారు. ఏపీలో గత టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఈఎస్ఐ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ అధికారులు తాజాగా మరింత పురోగతి సాధించారు. ఈ స్కామ్ లో 151 కోట్ల మొత్తం చేతులు మారిందనే అంచనాకు వచ్చిన అధికారులు వీటి కొనుగోళ్లకు సంబంధించి మరిన్ని ఆధారాలను తాజాగా గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ మరో 7 నిందితులు అరెస్టుకు సిద్ధమవుతోంది. ఇందులో మరో మాజీ మంత్రి ప్రతాని సత్యనారాయణ కూడా నిందితుడిగా ఉన్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. 2014 నుంచి 2019 మధ్య సాగిన ఈఎస్ఐ స్కామ్ లో మొత్తం 151 కోట్ల మేరకు అదనపు చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. అయితే మొత్తం ఈఎస్ఐకి కేటాయించిన 970 కోట్ల బడ్జెట్ లో ఈ మొత్తం ఎలా చేతులు మారిందనే అంశంపై తాజాగా ఏసీబీ మరిన్ని ఆధారాలు సేకరించింది. వీటిలో నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు వేయకుండా జరిగిన కేటాయింపులు ప్రధానంగా ఉన్నాయి. వీటికి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇప్పుడు ఆయనకి ఇబ్బందిగా మారింది. అలాగే ఈ స్కామ్ లో భాగంగా 400 కోట్ల రూపాయల విలువైన అనవసర మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇవి ఎక్కడెక్కడ జరిగాయన్న అంశంపై ఏసీబీ కీలక ఆధారాలు సంపాదించినట్లు జేడీ రవికుమార్ వెల్లడించారు. టీడీపీ హయాంలో కార్మిక మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు ఈఎస్ఐ మందుల స్కామ్ లో ప్రధాన నిందితుడిగా ఇప్పటికే ఏసీబీ పేర్కొంది. అయితే తాను టెలిహెల్త్ సర్వీసెస్ కు కాంట్రాక్ట్ ఇవ్వాలని మాత్రమే సూచించినట్లు ఆయన చెబుతున్నారు. కానీ అంతకు మించి ఆయన మరిన్ని కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఏసీబీ చెబుతోంది. ఇందులో మందులు, వైద్య పరికరాలతో పాటు బయోమెట్రిక్ పరికరాలు కూడా ఉన్నాయి. వీటి కోసం భారీగా చెల్లింపులు జరిగాయని, వీటికి మంత్రి హోదాలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అచ్చెన్నాయుడుపై మరిన్ని అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అదే జరిగితే ఇప్పటికే బెయిల్ దొరక్క ఇబ్బంది పడుతున్న అచ్చెన్నాయుడుకు మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చు. టీడీపీ హయాంలో అన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేసి అధికారులు, మంత్రులు కుమ్మక్కై ఈ స్కామ్ కు తెరలేపారని ఆరోపిస్తున్న ఏసీబీ ఈ మేరకు పూర్తి వివరాలతో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఛార్జిషీట్ లో ప్రధానంగా అచ్చెన్నాయుడు పాత్ర, డైరెక్టర్లు ఇచ్చిన అనుమతులు, వాటి ద్వారా ఈఎస్ఐకి జరిగిన నష్టం, ఎక్కడెక్కడ ఎంతెంత నష్టం జరిగిందనే వివరాలు పొందుపరచనుంది. దీనికి ముందే మరో 7 నిందితులను అరెస్ట్ చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏసీబీ దూకుడు చూస్తుంటే మరో వారం రోజుల లోపలే ఈఎస్ఐ స్కామ్ లో మరిన్ని అరెస్టులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది.